ఇంద్రాని వన్ ధరం వర్సెస్ కరం ఇక నాకు ఈ సినిమా ఇచ్చిన ఎక్స్పీరియన్స్ అయితే సినిమా అయ్యి ఇలా ఎండ్ క్రీడెట్ స్టార్ట్ అవుతున్నాయి అన్న టైంకి ఒక డైలాగ్ వచ్చింది మరి డైరెక్టర్ గారే చెప్పారో ఎవరు చెప్పారో కానీ సినిమా నచ్చితే బయట ఉన్న పది మందికి చెప్పండి నచ్చకపోతే మీ పక్కన కూర్చున్న వారికి మాత్రమే చెప్పండి ఇది ఆ వచ్చిన డైలాగ్ ఒకవేళ ఈ మూవీ మేకర్స్ ఎవరైనా రివ్యూని చూస్తే ధైర్యంగా దీనికి నా రెస్పాన్స్ ఏంటంటే స్టార్ట్ చేసిన అరగంటకే ఆపేయాలనిపించే ఇలాంటి బోరింగ్ మూవీస్ని మీరు తీయండి మళ్ళీ దీన్ని నచ్చకపోతే పక్కన ఉన్న వాళ్ళకు మాత్రమే చెప్పండి అంటారు ముందు ముందు చెప్తాను క్లియర్గా ఏం బాగుంది ఏం బాగాలేదు ఎందుకు ఏంటి అని మళ్ళీ నాకు అర్థం కాలేదు అనుకుంటారేమో సినిమాని దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం ముందు ముందు ఇక పాయింట్కి వస్తే టూ అవర్స్ లెవెన్ మినిట్స్ అన్ టైంతో మరి థియేటర్స్లో ఎప్పుడు రిలీజ్ అయిందో నాకు తెలియదు ఇప్పుడు యూట్యూబ్లోనే స్ట్రీమ్ అవుతుంది ఆ లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చా చూసేవారు చూడండి ఇక చూశాక నాకైతే హాలీవుడ్ రేంజ్లో మంచి విఎఫ్ఎక్స్తో కాంప్లికేటెడ్గా నెరేట్ చేసిన ఒక సూపర్ స్టోరీతో స్టార్ట్ అయ్యింది కాదని చెప్పలే ఎంత కాంప్లికేటెడ్ అంటే వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని ఒక త్రీ టైమ్స్ బ్యాక్కి పెట్టుకొని ఆ ఫస్ట్ థర్టీన్ మినిట్స్ని మళ్ళీ మళ్ళీ సపరేటర్స్తో చదివి అర్థం చేసుకున్నా అండ్ ఆ ముగ్గురు అమ్మాయిలకి చెప్పిన ఫీమేల్ డబ్బింగ్ ఇంకా సినిమాటగ్రఫీ ఇవి తప్పిస్తే మిగతా సినిమా అంతా ఎటువంటి హై మూమెంట్స్ కాదు కదా ఇష్టం వచ్చినట్లు నచ్చినట్లు ఇంకా ఆడియన్స్కి ఎంటర్టైనింగ్గా ఫీల్ అవుతారా లేదా అని కొంచెం కూడా ఆలోచించకుండా తీస్తే ఎలా ఉంటుందో అదే అవుట్పుట్ లిటరల్లీ స్టార్టింగ్నే చాలా మందికి అర్థం కాదు అసలు వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక కష్టపడి దాన్ని అర్థం చేసుకున్నా సరే ఇంకా రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ చూడాలనే ఇంట్రెస్ట్ అరగంటకే పడిపోయింది నా మీద నమ్మకం లేకపోతే మీరే ఒక అరగంట చూసి రివ్యూ చూడండి నా వరకు ఐడియా బాగుంది కానీ మెల్లగా ఉన్నా సరే ఇంపాక్ట్ ఇచ్చే నరేషన్ లేకపోయినా సరే అలా ఓపిక పడుతూ సెకండ్ హాఫ్ ధనరాజ్ గారి సీన్ వరకు చూసా ఇక అక్కడ నుండి ఏం చూపిస్తున్నారా అసలు ఏమనుకుంటున్నారు సినిమా తీసిన వాళ్ళు ఎలా చూపించినా జనాలు చూసేస్తారనుకుంటున్నారా అనే విసుగు పుట్టి ఇక అక్కడి నుండి మిగిలిన అరగంట నార్మల్గా ఇక ఫినిష్ చెయ్యాలి కాబట్టి చూసా తప్ప ఇక ఫాలో అవ్వడం మానేసా లాస్ట్లో ఆ సాంగ్ ఎందుకు వచ్చిందో మరి తీసిన వాళ్ళకే తెలియాలి మళ్ళీ ఎపిక్ వన్ అంట ధరం వర్సెస్ కారం అజయ్ గారి క్యారెక్టర్ కూడా వేస్టెడ్ మరి నెక్స్ట్ పార్ట్లో వాడతారేమో సూపర్ హీరోయిన్ ఫిల్మ్లా చూపించారు బట్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు ఐటమ్ సాంగ్ లాంటి ఎక్స్పోజింగ్ తప్ప పెద్దగా ఇబ్బంది పెట్టేది ఏం లేదు బేసిక్ స్టోరీలో ఏంటంటే దీనికోసం ఎక్కువే మాట్లాడతా వినకూడదు అనుకుంటే ఒక థర్టీ ఆర్ ఫార్టీ సెకండ్స్ స్కిప్ చేసేయండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ ఏడీలో స్టార్ట్ అవుతుంది మూవీ సింపుల్గా ఆ మొదటి పావర్ గంటలలో జరిగే చెప్పాలంటే అడ్వాన్స్డ్ ర్యాడర్ సిస్టమ్ కూడా అందకుండా ఒక వార్ ప్లేన్ వచ్చి సర్జికల్ స్ట్రైక్ చేసి నోక్ ఇయర్ బేస్డ్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తుంది అయితే టూ థౌజండ్ ట్వంటీ టూలోనే ప్రాజెక్ట్ నెగిటివ్ అనే పేరుతో ఇండియాలో ఒక టీం ఈ హండ్రెడ్ పర్సెంట్ ర్యామ్ అంటే ర్యాడర్ అబ్జర్బింగ్ మెటీరియల్ని సాధించారు ఆ నెగిటివ్ ప్రాజెక్ట్ వాళ్ళందరూ చనిపోతారు అయితే ఆ ప్రాజెక్ట్ గురించి ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని అప్పట్లో ల్యాబ్ ఆర్డిట్ రిపోర్ట్స్ని చెక్ చేస్తే చైనా వాళ్ళు మన ప్రొఫెసర్స్తో రీసెర్చ్ చేయించి మన దేశానికి ఉపయోగపడేలాగా వాడుకుందని తెలుస్తుంది ప్రైమ్ ట్రావెల్ చేసి ఆ హండ్రెడ్ పర్సెంట్ రేటార్ అబ్జర్బింగ్ మెటీరియల్కి ట్యాక్స్ని కనుక్కోవడం కోసం వెళ్తుంది టూ థౌజండ్ ట్వంటీ టూలోకి ఇంద్రాని అప్పుడు ఏం జరిగింది అనుకూల సాధించిందా లేదా ఈ మధ్యలో ఎంతమంది అడ్డం వచ్చారన్నది స్టోరీ సరిగ్గా ఫిఫ్టీ వన్ మినిట్స్ థర్టీ ఫైవ్ సెకండ్స్కి ఇంటర్వల్ వస్తుంది అప్పటికే ఫస్ట్ హాఫ్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్కి సెకండ్ హాఫ్ మీద ఎటువంటి మినిమం ఇంట్రెస్ట్ కూడా రాదు అసలు స్టార్టింగ్ ఇలాంటి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉండాలి మన ఆడియన్స్కి ఏం చెప్తున్నారా అని అక్కడే ఇంట్రెస్ట్ పోతుంది కాక్పిట్ అంటారు బ్లాక్ హాక్స్ అంటారు ర్యాడర్ అబ్జార్బింగ్ మెటీరియల్ అంటారు షార్ట్ కట్లో ర్యామ్ ర్యామ్ ఈజ్ ఎ ఫెరో మ్యాగ్నెటిక్ పార్టికల్ ఇన్ ఏ పాలిమర్ మ్యాట్రిక్స్ హ్యావింగ్ ఏ హై డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఇలాంటి డెఫినేషన్లు ఇవన్నీ జనాలకి ఎలా అర్థమవుతాయి మళ్ళీ అంటారేమో హాలీవుడ్ ఫిల్మ్ ఇలానే తీస్తే బాగుందంటారేమో అంత లేదు ఇంట్రెస్ట్ లాంటి ఇన్సెప్షన్ లాంటి ఫిల్మ్స్నే ఎంత కొంత అర్థమవుతాయి ఫస్ట్ టైం చూసినప్పుడే ఇక టూ మచ్ కాంప్లెక్సిటీ ఫస్ట్ ఫైట్ ఒక దగ్గర స్టార్ట్ అయితే ఇంకో దగ్గర సర్కస్ అంటూ తీసుకెళ్ళి ఫైట్ అయ్యి జరిగి మళ్ళీ అక్కడిగా వస్తుంది ఎందుకు అలా తీసారో తెలియదు ఆ ఫైట్ కూడా అంత గొప్పగా అసలు ఓవరాల్ మూవీలో ఫైట్స్ అంత గొప్పగా లేవు సినిమా లాగా ప్రభాస్ గారికి బుజ్జి ఎలానో ఇక్కడ హ్యాపీ అనే ఒక డివైజ్ అలానే ఉంటుంది సింపుల్ లాజిక్ ఎప్పుడు ఎలా చనిపోయారో ఆ టైంకి వెళ్లే బదులు ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు సక్సెస్ అయిందనే టైంకి వెళ్తే సరిపోయేది కదా మేబీ లోపల ఉండే క్యారెక్టర్స్ని కన్విన్స్ చేయడం కోసం అలా చేశారేమో అసలు ఏ సినిమాకి నాకు తెలుగు డబ్బింగ్ మీద కానీ మైండ్ వెళ్ళదు తెలుగు డబ్బింగ్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా ముగ్గురికి బాగానే చెప్పారు కానీ ఇక వాళ్ళ ముగ్గురు రియల్గా యాక్ట్ చేస్తున్నప్పుడు యాక్టింగే బాగోలేదు వాళ్ళ డైలాగ్స్ కూడా బట్టి చెప్తున్నట్టు చెప్తున్నట్టు క్లియర్గా తెలుస్తుంది స్క్రీన్ మీద బీజిఎం సడన్గా ఆగిపోయి వేరే సీన్ స్టార్ట్ అవుద్ది మళ్ళీ ఒక్కసారిగా రీజ్ అవుద్ది కార్తిక్ గారి మ్యూజిక్ అయితే రోబో నుండి ఒక బీట్ కొట్టేసినట్టు అనిపించింది డైలాగ్స్ చాలా పూర్గా రాశారు ఇలా ఎలా అవుతాయనేలా మారిపోతాయి ప్రొసీడింగ్స్ నచ్చినట్టు తీశారు సూపర్ గారులు అంటారు అసలు తను ఎవరు ఎందుకు వచ్చింది ఏంటి ఇలా ఉంది అని కొంచెం కూడా వాళ్ళు ఆలోచించడం అనేలా చూపించారు టూ థౌసండ్ ట్వంటీ టూలో సూపర్ గార్ గురించి టీవీలో వేయడం ఏంటి ఆ ఫ్లయింగ్ పవర్స్ కోసం తెలియడం ఏంటి రసూల్ క్యారెక్టర్కి ఇంట్రడక్షన్ కూడా సరిగ్గా లేదు న్యూస్ సెనిటర్తో సప్తగిరి గారు మాట్లాడటంతో స్టార్ట్ అయిపోతుంది అసలు ఇంపాక్ట్ ఇవ్వలేదు తోటి పోలీసులను కూడా జనరల్ టార్గెట్ అప్ ఇవన్నీ ఏంటో మరి నార్మల్గా ధనరాజ్ గారు సప్తగిరి గారు చాలా క్యాజువల్గా మాట్లాడే మాటలని అవే క్లూస్ లాగా చూపిస్తారు సో ఫైనల్గా మూవీకి వర్డ్క్ట్ ఏంటంటే ఆ కంప్లీట్ మిస్ ఫైర్ ఎంగేజ్ చేయదు ఎంటర్టైన్ చేయదు కనీసం ఇంట్రెస్ట్ కూడా కలిగించదు దీని రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపియన్యన్యన్యన్యన్ వన్ పాయింట్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరి రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ